జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా బచ్చన్నపేట మండలంలోని ప్రజలు తనకు భారీగా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రచారంలో భాగంగా బోనాలతో వస్తున్న మహిళలను చూసి వారి దగ్గరికి వెళ్లి తమకు ఓటు వేయాలని కోరగా, అంతేకాకుండా కాసేపు చెప్పులు కుట్టుకుంటూ తనదైన శైలిలో ప్రచారం చేస్తూ అక్కడి వారు అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పాదాల దగ్గర కొబ్బరికాయ కొట్టి యాదగిరిగుట్ట మండలం రాజపేట మండలంలో ఎనిమిది గ్రామాలు ప్రచారం చేయడం జరిగింది. ఒక్కొక్క గ్రామంలో 2-3 వేల మంది అంటే గ్రామాల్లో బ్రహ్మరథం పడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారికి 16 MP సీట్లు కానుక ఇస్తాం, భువనగిరికి లభిద గులాబీ జెండా ఎగరటం ఖాయమని ప్రజలు డప్పులతోని చప్పట్లతోని ఆహ్వానించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నేను వారందరికీ ఒకటే విజ్ఞప్తి చేశాను. గౌరవ ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు కదీ బిది ఎరగని రీతిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఈ యొక్క మిషన్ ఇరిగేషన్ ద్వారా దాదాపు 1 కోటి ఎకరాలకు సాగునీరు, మిషన్ భగీరథ, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు, రైతు బీమా, రైతు బంధు, ఇలాంటి ఎన్నో వినూత్నమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రం 1గా ఉంది. దేశం మొత్తం, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ రైతు బంధుని కాపీ కొడుతుందని మనకు తెలుసు. సాక్షాత్ ప్రధానమంత్రి మన పథకాన్ని పిఎం కిసాన్ అని కాపీ కొట్టడం జరిగింది. అయితే ఈ ఎన్నికలు అనేది కేవలం 2-3 పార్టీల మధ్య ఎన్నికలు కాదు, తెలంగాణ భవిష్యత్తుకు ఇది మలపని నేను భావిస్తున్నాను, ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కేవలం ఒక టీఆర్ఎస్ ఎంపీగా, టీఆర్ఎస్ ఎంపీలుగా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉన్నా మనకు సఖ్యత లేకున్నా, మనకు రాజకీయ స్నేహపూర్తమైనటువంటి పార్టీ కాకపోయినా కూడా ఈరోజు 1000 కోట్ల ఎయిమ్స్, 1000 పడకల హాస్పిటల్, 3200 కోట్ల జాతీయ రహదారు మరియు కేంద్రీయ విద్యాలయ, పాస్పోర్ట్ కేంద్ర, రీజనల్ రింగ్ రోడ్డు, ఇట్లా ఎన్నో దాదాపు 12,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు మేము తీసుకురావడం జరిగింది. నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు 16 MPలు గెలవటం ద్వారా ముఖ్యమంత్రికి కేంద్రంలో వచ్చేది ఖచ్చితంగా సంకీర్ణ ప్రభుత్వం అని చెప్పండి. ఆ వచ్చే కేంద్ర ప్రభుత్వం ఎవరు ప్రధానమంత్రి ప్రధానమంత్రి కావాలో నిర్ణయం తీసుకునేటువంటి శక్తి ముఖ్యమంత్రికి ఇచ్చినట్లయితే రేపు కనీసం 1 లక్ష కోట్ల అదనపు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మనం తీసుకురావచ్చు.